వేప చెట్టు చేదు దుర్జనుడు బుద్ధి ఈ రెండు మారవు ఎందుచేత మారవు అలాగే నదుర్జన సాధు దశాముపై బహుప్రకారే రేపు శిక్షమాన ఆమూల శక్త పయసా గురి ననెంబ వృక్షో మధురత్వమేతి అంటే కొంచెం వేప చెట్టు ఎలా ఉంటుంది వేప చెట్టులో ఉండేటట్టు పళ్ళు గాని వేప చెక్ కానీ కొంచెం చేదుగా ఉంటుంది వేప చెట్టు యొక్క పళ్ళు తీయగా రావడానికి లేదా కమ్మగా రావడానికి దానికి నెయ్యి పోసిపించినా దాని పళ్ళు చేదుగానే ఉంటాయి కదా ఇక మరో కదా దుర్జనుడికి ఎన్ని సలహాలు ఇచ్చినా ఎన్ని మంచి పాటలు చెప్పినా వాడు దుర్జనత్వం పోగొట్ట పిల్లలు ఎలా ఉండాలి అంటే కనుక మూర్ఖత్వంగా దుర్జనులుగా ఉండకూడదు సర్జనులో ఉండాలి చెప్పిన మాట మాట పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా సరే వినాలి దుష్టబుద్ధితో ఉన్నవాడు ఎన్ని తీర్థాలు ములిగినా వాడి శుద్ధంటూ ఏ కొత్తగా కొత్తగా పొండేదేమీ లేదు కళ్ళు ముంతను నిప్పులో కాల్స్తే ఏదేమైనా దుర్గంధం పోతుందా పోదు కదా అలాగే దుష్టబుద్ధి ఉండి అన్యాయాలు చేసి అక్రమాలు మోసాలు చేసి చెడ్డ నుండి చేసి ఏదో గంగలో ములిగేస్తాను లేకపోతే ఎక్కడో నర్మదా నదిలో ములుగుతాను లేకపోతే సరస్వతి నదిలో ముగులుతాను ఇవైంది ఏమిటి అంటే కనుక మన జీవితంలో మార్పు తెచ్చుకుని మనం మారేమంటే కనుక ఇంకా మళ్ళీ ఒకసారి ములిగిన తర్వాత పాపం ప్రక్షాళన అయిపోతుంది గంగలో ములిగిన ఇందులో ములిగినా కూడా పాపం అయిపోతుంది అయిన తర్వాత ఇంకా జీవితంలో తప్పు చేయను అని నిర్ణయం తీసుకోవాలి అంతేగాని ఏదో తప్పులు చేసి ములిగేస్తాను తప్పులు చేసి గంగలో ములిగేస్తానంటే అలా ములిగేవాడి యొక్క పాపాలు పోవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు అందుచేత కళ్ళు మొత్తం నిప్పులో వేసుకాలిస్తే ఏమొస్తుంది దుర్గంధం వస్తుంది మంచి గంధం మంచి వాసన వస్తుందా తప్పు చేసేవాడు ఎన్ని ఎన్ని చోట్ల ములిగినా కూడా మళ్ళీ బయటకు వచ్చిందా అది మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటే కనుక దానివల్ల పాపమే వస్తుంది